Yes, she has conceived. Thank you, doctor. Thank you so much. 2 months, 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యని ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పందా, కొత్తగా నేను చెప్పేది ఏముంది? బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమి చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి. ఓకే, ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్, రారా, అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నా, ముందు నోరు తీసి చేసుకో. నువ్వు బాబాయి కాబోతున్నావు, రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. విజయ్, విజయ్, పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా, ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ, నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలదురా నాకు. ఇటీవు ఏంట్రా ఉదయంతో పెద్ద డైలాగులు వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు ఉదయం దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడటమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా. అండ్ వన్ సెకండ్, మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్ బాయ్. ఇల్లు మారితే తెలీదా? హాయ్. అసలేం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా, ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము, ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్. ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కేసు విషయంగానే. హత్య చేసుంటాననే కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసిచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. ఆరు నూరైనా మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు, ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెస్సికా అని కన్ఫర్మ్ చేశారు.
పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్. ఎస్ సార్, బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్. కార్లోని థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయిన వల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్ ఇంకో 10 మినిట్స్ ఇంటర్న్స్ అని కంప్లీట్ అవుతాయి, ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెస్సికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం, ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు, పాపాలు ఒప్పుకోలుకు వచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెస్సికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ దగ్గర కోసి ఉంది సార్, బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. And one more important thing, sir. She was pregnant. Time ఎంతైంది చూడు. చెప్పానన్నా. సార్, మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా, లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా, నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా, త్వరగారా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలు బాగున్నాను సార్. త్వర ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు. మరి నీ కోళ్ళ లేదయ్యా? చెప్పండి. వెంకట్రా, బాత్రూమ్కి వెళ్తానండి. వెళ్ళి చూడరా. అలాగేనన్నా. ఇప్పుడు వస్తానే. బండి మీద కూర్చుందన్న. ఒక
చార్జ్ చేయడానికి ట్రై చేస్తుందన్న. స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి, క్విక్. Yes, sir. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూశానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి, డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్. ఆ రోజే చర్చిలో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నిన్ను చూసిందా? మాట్లాడుకో, చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన్ని తను చూసి ఉంటుంది, అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా. ఈ తడవ కోదలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? అమ్మాయి పేరేంటి? గీత. గీత, తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఏ, ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే.